हेलो फ्रेंड, अखिल पांडे शर्मा आपका स्वागत है। दोस्तों, फाइनली मेगास्टार चिरंजीवी जी का जो इंदिरा मूवी का अब क्लाइमेक्स की तरफ हम मुड़ चुके हैं। प्री क्लाइमेक्स हमको देखने मिला कि जो अपना एक्चुअली वो वर्ड रखे थे शादी का भी आरती अग्रवाल से, बट मुकेश ऋषि एंड उनके जो ब्रदर्स फिर से कुछ गेम खेले हैं एंड उनको वो ब्लास्ट उड़ाने ट्राई भी किए हैं। कुछ लोग उनके फैमिली का मर भी गए एक्चुअली, है ना। एंड उसके बाद का वो जबरदस्त वाला उनका एक रूप देखने मिलता है हमको, इंद्र सेना का जो कैरेक्टर है, जबरदस्त फाइटिंग देखने मिलता है दोस्तों। उसमें से आई गेस वो एक भाई को या दो भाई को मार भी देते हैं उसमें, है ना। तो ये फिर दोस्तों ये फिर से वापस ये सीन जाता है उधर वाराणसी में जो होने वाला है। एंड ये हमको जानने मिलता है कि उनकी जो बहन है एक्चुअली वो प्रेग्नेंट हो चुकी है, वो सुसाइड करने ट्राई की थी, प्रेग्नेंट हो चुकी है। एंड अब ऐसा लग रहा है कि उनके लिए शायद उनको वापस जाना ही पड़ेगा वो लड़के को लेके आने के लिए, या जो ऑफिशियली शादी मनाने के लिए वैसा। तो दोस्तों देखते हैं ये जो क्लाइमेक्स का जो पूरा सीन है, बड़ा सीन होगा। क्या क्या सीन हमको देखने में, फाइट भी जरूर होने वाला है, कैसा कमबैक होने वाला है, क्या होने वाला है। मुझे लगता है कि बहुत अच्छा हमको कुछ सीन सब देखने मिल सकता है। तो दोस्तों आज देरी नहीं करते हैं, इंदिरा मूवी से जो क्लाइमेक्स सीन है वो अच्छा मस्त वाला, वो देखते हैं अपना रिएक्शन देते हैं। आइए। इंद्रसेना రెడ్డి మా ఎలకాలి సీమకొస్తావ్ బతకడానికి కాదు మా చేతులు చావడానికి మనం వాపస్ ఆగి ఫిర్ వైడ్ गाँव वाले सब आ गए वहां पर, भीड़ देख तो लाइन देख उधर, ये देखो। अरे तो ऐसा इलेक्शन से चल रहा था, वाह देख मेगा स्टार भाई, इसका क्राउड कैसे मैनेज हुआ, ये रियल लग रहा है, इसका क्राउड कहां से लेके आ पाएंगे। రావాలనే కదా మా ఇంత చేసింది, మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారేంటి, రాననుకున్నారా రాలేననుకున్నారా, వస్తావని అనుకున్నా, ఇది నీ మూలంగా మా నాయన ఊపిరి వదిలిన నేల, నా తమ్ముళ్ల నెత్తికితో తడిసిన గడ్డ, ఈడనే నీ ఆయువంతమైపోవాలని రప్పించిన, కాశీకి పోయాడు కాషాయం మనిషి అయిపోయాడనుకున్నారా, వారణాసిలో బతుకుతున్నాడు తన వరుస మార్చుంటాడనుకున్నారా, అదే రక్తం అదే పౌరుషం, నువ్వేందన్నా వాంతో నిలబడి మాట్లాడతావు కూర్చో, సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేను, ఇది సోనాలి ఇంద్రుడి అది
ఇదేంటి ఇంద్రసేనా రెడ్డి, ఈ ఇంటికి ఆయుధాలతో వస్తావు అనుకుంటే ఆడవాళ్ళతో వచ్చావు? పేరంటానికి పోరాటానికి చాలా తేడా ఉంది స్నేహలత రెడ్డి. మెడలో తాడిబొట్టు పడని దానివి, కాలికి మెట్టె తొడగని దానివి, తేడా నీకేం తెలుసు? నాకే తెలుసు. నుదుట బాసికం కట్టుకుని, బుగ్గన చుక్క పెట్టుకుని, కాళ్ళకి పారాణి రాసుకుని, మనసు పడ్డవాడు వస్తాడని కోటి ఆశలతో ఎదురు చూస్తుంటే, తాళి కట్టవలసిన వాడు అన్నల తలలు నరుకుంటూ వస్తుంటే ఆడది ఆడపిల్ల ఎలా బ్రతుకుతుంది? నేనొచ్చింది ఆ రోజు అలా ఎందుకు జరిగిందో నీకు చెప్పి ఒప్పించి నీ మెళ్ళో పసుపు తాడు కట్టి నిన్ను నా వెంట తీసుకువెళ్ళడానికి కాదు. ఇంద్రసేనా రెడ్డికి పెళ్లి కాలేదు, అతని ఉంపుడుగత్తెవా? ఇంద్రసేనా రెడ్డికి ఉంపుడుగత్తెగా ఉండాలంటే పెట్టి పుట్టాలి. నాకంత అదృష్టం ఎక్కడిది? అతని చిరుగాలు తగిలితే చాలని తిరుగుతున్నా. ఏంటి అలా చూస్తున్నావు? నీ చూపుకి భయపడిపోవడానికి నేను అక్కడ ఇక్కడ పుట్టిందని కాదు, ఈ సీమలో పుట్టిందని చెన్నకేశవరెడ్డి కూతుర్ని. అదరడాలు బెదరడాలు మనకి తెలియవు. పట్టు బొట్టు సాయంత్రం 5 గంటలకి ఇంద్రసేనా రెడ్డి మేనకోడలు నందినికి సీమంతం వచ్చి ఆశీర్వదించండి. నువ్వు ఒక ముత్తైదువ్వి, అది ఒక పతివ్రత, జరిగేది ఒక సీమంతం, దానికి మేము రావాలా? రాకపోతే రాకపోతే రాయలసీమలో కరువు రాదు, భూకంపము రాదు. రావలసిన వాడు వీర మనోహర రెడ్డి. అనాథని చెప్పి నన్ను నమ్మించి మోసం చేశావు, అది నీ మొదటి తప్పు. ప్రేమించానని నందిని మోసం చేశావు, అది నీ రెండో తప్పు. మూడో తప్పు చెయ్యొద్దు. సాయంత్రం 5 గంటలకి తాళి కట్టిన నీ చేతులతో నందిని చేతులకు గాజులు తొడగాలి. వస్తాడు, రాణియకపోతే ముహూర్తానికి రాకపోతే ముక్కోడి దేవతో సాక్షిగా మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికి వాడిని తీసుకుపోతా. నా ఇంటికి వచ్చి నన్నే నరుకుతానంటావా? నీ ఇంటికే కాదురా, ఈ ఆంధ్రప్రదేశ్ లో ఏ జిల్లాకైనా వస్తా, ఏ ఊరికైనా వస్తా, ఏ సెంటర్ మనం వస్తా, ఏ గణపతి మన తొక్కుతా, నరకటం మొదలెట్టాక వరసలు చూడను. ఆయుధం లేకుండా వచ్చినావు, మా గడప దాటి ఎట్టా పోతావు? ఆయుధాలు మీకు కావాలరా? నాకు చాలు. అంటే సెకండ్కో హెడ్ తీసుకువెళ్తా. ఇంద్ర ఇంద్రసేనా రెడ్డి. चलो वेट कर रहा था, जो इवनिंग का टाइम दिया ना इनको. ఇంద్రన ఇంకా అరగంట టైం ఉంది, గెలుపుకైనా ఓటమికైనా ఒక్క సెకండ్ చాలు. ఆయుధాలకి పదినెట్టండి, గొడ్డళ్ళు చేత పట్టండి, యాట కొడవళ్ళకి పరిపూజ మొదలెట్టండి. 5 గంటలకి 12 ఏళ్ల పగ తీరబోతుంది. ఏందబ్బా ఆడికి భయపడి ఈ అమెరికా తీసుకుపోదాం అనుకుంటా ఉంటావా? వీళ్ళు ఇంద్రసేనా రెడ్డి దగ్గర చేరుతాం అనుకుంటున్నాను. మాట్లాడుతా ఉండేది నా చెల్లెలేనా? ఏమైందమ్మా నీకు? నిజం తెలిసింది. నా పెళ్లి రోజున నువ్వు ఇంద్రసేనా రెడ్డి అక్కా బావల్ని చంపించిన నిజం. అబద్ధం అబద్ధం, ఎవరు చెప్పారు నీకు? ఆశ్చర్యపోతున్నావా? ఆ రోజు చావు బతుకుల్లో నేను కొట్టుకుంటా ఉంటే ఇంద్రన్న దేవుళ్ళ వచ్చి నన్ను బతికించి తన కాశీ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంత ధైర్యంగా ఎలా వచ్చాననుకుంటున్నావా? మా ఇంద్రన్ ఈ సీమలో అడుగు పెట్టాక నన్ను ఎప్పుడో ఏమీ పీకలేదు. ఆగండి
ఏవైనా అదే ఇంటి ఆడోళ్ళకి పూట చంపేస్తా. నీ కట్టే వెనక పుట్టినా నేను ఈ గట్ట మీద పుట్టాను, ఈ వంశంలోనే పుట్టాను. చంపడం నీకే కాదు, నాకు తెలుసు. వాళ్ళిద్దరిని పట్టుకుని నరికేయట్రా. వాడు నా మనిషి, ఎవడు గీత దాటాలని చూసినా కదలటానికి కాళ్ళుండవు, తినటానికి చేతులుండవు. अभी चांस है, मार दो इनको. हाथी का भी है हो गया टाइम.
నచ్చిందో దగ్గర జీవంతో అప్పుడు అరే వా अभी माफ मांग रहे थे आउटे इससे भरोसा नहीं आ रहा मानने बोल रहा हूँ नरक कुंड पोते अरियु पुड़ा मिगल चंपु कुंड पोते मनुष्य नवार मिगल इला यह नाल नरक कुंड डाउन ये नेगल चंपु बट इसको तुम सही तो मार कत्तों की कक्षरे की मुगी कुछ तो నీ కుటుంబాలు చల్లగా ఉండాలి, నీ భార్యలు పశువు కుంకాలతో కలకళ్ళాడుతూ ఉండాలి, ఈ సీమ పచ్చగా ఉండాలి, ఈ ఇంద్ర సేనారెడ్డి కంఠలో ఊపిరి ఉన్నంత వరకు ఈ నేల దుఃఖంతో కలవలే తప్ప నెత్తుడి కొట్లతో కాదు. ఆలోచించుకోండి. शादी हो गई शादी नहीं है अच्छा शादी हो गया है तो बच्चा होने वाला है अभी नहीं क्या करेगा काशी बोला हाँ आ काशी के इधर कहीं ट्रेन टिकट्स करना मन प्रेम काशी लोने पुट्टी लगा पहले कोड़ा आकरे जरगाल नहीं मुक्क करना इसको सेना इच्छिए ने गुत्ते पट्टा वा नौ पट्टी ने प्रधान रोज़ने कट कुंटा नाना ने का इधे నువ్వు కట్టకుండా వదిలేసిన తాడి పొట్టు నా మెడకి ఎప్పుడు చేరదామా అని ఆశపడుతుంది. జనాల సమస్య తీర్చడం కాదు, గురుగారిని తన సమస్య తీర్చుకోమన్నాడు. ఇప్పుడు తింటాడు చూడు గాయగాడు గాయ తింటాడో తినిపిస్తాడో చూద్దూ గాని. వెళ్దాం పద తాడి కట్టు, వెళ్దాం పద తాడి కట్టు, వెళ్దాం పద. मजा हाँ क्या जबरदस्त सीन सब देखने मिला है ना अभी तक पूरा मूवी में. ये क्लाइमेक्स भी फिर से कुछ इंटरेस्टिंग सीन था. ऐसा नहीं कि सिर्फ था वो जो कम बैक हेलीकॉप्टर में आया फिर से वो जो मट्टी चूमने का वो सुन अच्छा लगा. चप्पल वगैरह नहीं था मतलब विदाउट शूज. हाँ 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 वही मतलब मैंने क्या रेस्पेक्ट इज्जत के लिए अच्छा लगा वो सीन देखने के लिए. एंड वो तो दोस्तों अल्टीमेट था सीन सब प्लेजेंटली सरप्राइज था वो जो क्राउड देख के मैंने बाप रे क्या क्राउड वैसे कैसे मैनेज हुआ है मालूम नहीं. मीन शूटिंग के लिए आया है या रियल अब तो मुझे लग रहा है क्योंकि इतना शॉट्स इसलिए रियल लग रहा पूरा लिया. हाँ वही तो मैंने क्या था ऐसा हम ऐसा वाला कैसा वाला देखे थे बोलते हम जो एक जूनियर एनटीआर का आंध्रा वाला का ऑडियो फंक्शन या कुछ वैसे जो क्राउड देखे थे वो तो बहुत मैसिव था लेकिन ये ऐसा था रियल दिख रहा था रियल क्राउड जो है ऐसा कोई मूवी का सीन नहीं लग रहा था. तो दोस्तों बहुत अच्छा पता नहीं पवन कल्याण का भी एक हम लोग देखा था जनसेना का कुछ ऐसा नहीं क्या था धीरा धीरा उस गाने में कुछ था. वही मैं वही बोलना चाहता हूँ कि ये जो पता नहीं बी गोपाल जी एंड जो टीम है कैसे मैनेज किए होंगे इतना वो शूटिंग भी करना होगा क्राउड का रियल शूटिंग करना है वो बहुत मस्त लगा. एंड उसके बाद जब वो एंट्री सीन था वहां पे उसके घर पे मुकेश ऋषि का जो वीर का उसके बाद तो फाड़ दिए पूरा पूरा लायन पूरा मैंने रेडी था आप तो बहुत हो गया पूरा जो जैसे वो चेयर खींचते हैं अरे वो पूरा मस्त था सीन उधर वो इंद्र है तो मैं यहाँ पे इंद्र सेना मस्त था उधर सीन.
अरे बहुत मजा आया दोस्तों, सब पूरा मास डायलॉग सब जो चल रहा है पूरा अपमैनशिप वाला, बड़ी मजा आया। वो फिर उसको रोकने भी ट्राई किया उसको बात की, उसी में बात तो तुमने के लिए मेरा हाथ ही काफी है। अच्छा था उसी एंड वो लास्ट का जो हाँ फाइटिंग, वो जो एक लाइन खींच देते हैं तो आ गया तो तुम लोग का हो गया टाइम, मजा आता वो। अच्छा फाइटिंग अच्छा था, फाइटिंग भी बहुत अच्छा दिखा। दो चार जो मैं एक्चुअली नोट किया, बहुत सारा सीन ना चिरंजीवी जी का बैक फ्लिक्स बहुत मार रहे हैं, मैंने बैक से एक पंच पैर का मैं देखा बहुत है। एंड इसमें दो तो पर्टिकुलर सीन बहुत ही अच्छा था, वो एक दो दो में एक तो कन्फर्म जो पोल वाला पोल में जो ऊपर जंप करके वो पीछे मारने, एक जो पत्थर में जो फ्लिप हुआ है ना वो, तो दो चार सीन वो बागी वाला जैसा कुछ सीन था दोस्तों, अच्छा था। इवन में एक्टिंग हाँ तो सोचने से बहुत अहेड ऑफ टाइम है ना। हम देख सिर्फ एक्शन सीन में भी हमको दो चीज दो चार सीन ऐसे याद आ गया, जैसे वही बागी थ्री में जो अभी टाइगर श्रॉफ का हम देखे हैं वो उस टाइम का नजर आ रहा है। एंड वो पोल देखने से मुझे दोस्तों वो अथड़ू याद आ गया, अथड़ू का एक जो फाइट सीन किए थे तनिकला भरनी जी को के पास जो जाते हैं ये महेश बाबू जी, उनको जो फिर गुंडे आते हैं उनको जो मारने का सीन, वो पता नहीं वही फिर से फील्ड था फिर से वो पोल था, मुझे वैसे याद आ गया। तो बड़ी मजा आया दोस्तों। एंड उनका आईज एक्सप्रेशन बॉडी लैंग्वेज चिरंजीवी जी का अलग ही है पूरा, नो मैच सीरियसली, हर टाइप का लाइक क्या एक्टिंग बोल लो वो कर सकते हैं एंड उससे टॉप। ऐसा नहीं कि एवरेज या कोई उनसे अच्छा है, और डांस फाइटिंग डायलॉग एक्सप्रेशन इमोशन कॉमेडी जो भी करना है ऑलराउंडर नंबर वन। तो सीरियस मतलब कॉमेडी भी था लेकिन सीरियस और मार्च अलग ऐसा बोलने वाला मजा आ गया देखने के लिए यार, वो आवाज भी इतना मस्त है एंड आईज इतना एक्सप्रेशन हुए यार, बाप रे मजा आया दोस्तों। वेरी हैप्पी एक हमको एक बी गोपाल जी डायरेक्टर जानने मिले, नहीं तो हमको पता ही था कितना अच्छा अच्छा ऐसा डायरेक्टर्स हैं हमारे इंडस्ट्री में। तो ठीक है दोस्तों, बहुत मजा आया ये इंदिरा का सीन्स पे रिएक्शन देने के लिए, बहुत अच्छा अच्छा मास मास सीन देखने मिला, कुछ शॉकिंग सीन सब देखने मिला, ब्रह्मानंद सर का कुछ कुछ कॉमेडी हमको देखने मिला वाराणसी का, मजा आया दोस्तों। ओवरऑल वेरी हैप्पी मेगा स्टार चिरंजीवी जी को देख के उनका सीन पे रिएक्शन देने के लिए। तो ठीक है दोस्तों, ऐसी कोई और वीडियो के साथ मिलेंगे, ट्राई करेंगे आने वाले दिन में फिर से हम मेगा स्टार चिरंजीवी का कोई एक और ऐसा मूवी पकड़ के फिर से ट्राई करेंगे उस पर रिएक्शन देने के लिए। तो ठीक है, अगले वीडियो में मिलते हैं, तब तक के लिए अलविदा, टेक केयर।